కానివ్వండి, మరికొన్ని పత్రికలు ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించింది కాదు, రోడ్డు విస్తరణకి చేస్తుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని పోత్నే శ్రీనివాసరావు గారి ప్రజా ప్రయోజన వాద్యాన్ని స్టే అడిగితే ఇవ్వలేదు, మధ్యంతర ఉత్తర్వులు అడిగితే ఇవ్వలేదు అని ఆ పత్రికల్లో రాయటం జరిగింది. మేము రోడ్డు విస్తరణకు కానీ డివైడర్ నిర్మాణానికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ వ్యతిరేకం కాదు. మేము అడుగుతున్నది ఏమిటంటే టెండరు పిలవకుండానే డివైడర్ను తొలగించడం జరిగినది. ఎవరు తొలగించారు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, కోర్టు వారిని కలుగు చేసుకొని ఒక ఇండివిజువల్ బాడీని కమిటీ నియమించి ఎంక్వైరీ చేసి ప్రజాధనాన్ని కాపాడి దీనిపై ఎవరైతే అధికారులు ఉన్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాత్రమే మా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పటికైనా సాక్షిపత్రిక కానివ్వండి, వైసీపీ వారు కానివ్వండి, ఈ దుష్ప్రచారాన్ని మానుకోవాలి. అలాగే ఆర్కే గారిని మేము ఒకటే అడుగుతున్నాం, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని దాదాపుగా సంవత్సరాల పైచిలుక నుంచి కూడా మీరు గౌతమ్ బుద్ధ రోడ్డు విస్తరణ పనులు కొనసాగిస్తున్నారు. పనులు మొదలుపెట్టినప్పుడు డ్రైన్ టు డ్రైన్ రోడ్డు వేస్తామని చెప్పారు, ఈరోజు మాట మారుస్తున్నారు. ఇప్పటికి మీరు అనేక పర్యాయాలు కమిషనర్ గారు కానివ్వండి, అడిషనల్ కమిషనర్ గారు కానివ్వండి, డిఈలు కానివ్వండి, మీరు కానీ చాలా పర్యాయాలు రోడ్డును పరిశీలించడం జరిగింది. అసలు మీరు ఈ గౌతమ్ బుద్ధ రోడ్డుని ఎప్పటికి పూర్తి చేస్తారో ప్రజలకు తెలియజేయమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మీరు